మమ్మల్ని కాస్త శిష్యులుగా తీసుకొని ఏమన్నా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి చిన్న చిన్న మచ్చ తునకలు మాకు ఇవ్వగలిగితే మేము తర్వాత స్టెప్స్ ఎట్లా వేయాలనేది కాస్త. ఏమంటే మేము ఆచార్య సినిమా ప్రమోషన్ లో ఉన్నాం అండి, లైఫ్ ప్రమోషన్ క్లాసెస్ తీసుకుని మచ్చు తునకలు టిప్స్ ఇది ఇచ్చే టైం లేదు ఇప్పుడు మీరు. బట్ ఏమైనా సరే సంతోషం. బట్ నేను నాకేంటంటే యంగ్ డైరెక్టర్స్ మీరు అందరూ ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు చేసినప్పుడు యంగ్ డైరెక్టర్స్ మీ అందరు పేర్లు అవి ఆడియన్స్కి చెప్పడానికి టైం తీసుకుందాం దానికి. అంటే ముందు మీలాంటి యంగ్ ఎంతూజియాస్టిక్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ మీరందరూ ఈ సినిమా ఇండస్ట్రీ రావటం అనేది ఇది చాలా శుభపరిణామం. ఇది ఎందుకంటే మీలాంటి కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అయితేనే ఈ సినీ పరిశ్రమ మరింత ఫ్లరిష్ అవుతుంది. అందుకని నేను ఎప్పుడు అంటుంటాను కొత్త బ్లడ్ రావాలి, కొత్త ఆలోచనలు రావాలి, కొత్తదనం ఉండాలి అంటే అది మీలాంటి వాళ్ళే సాధ్యమవుతుంది. అండ్ డెఫినెట్గా ఈ రోజున ఇంతమంది డైరెక్టర్స్ మన తెలుగు ఫీల్డ్లో ఉన్నారని ఇట్లా చూస్తూ నాకే ఆశ్చర్యం. రియల్లీ నేను అందరినీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాను. మీరు ఎంత కష్టపడితే, ఎంత మంచి ఇన్పుట్స్ ఇస్తే, ఎంత మంచి కంటెంట్తో వస్తే ఈ అన్ని హిట్స్ మీకు వస్తాయంటే గ్యారెంటీ. థ్యాంక్ యూ. సరే ఒకసారి అంటే కొంతమంది చూశాను కానీ వాళ్ళెవరు తెలుసు, ఇదిగో ఉప్పిన బుచ్చిబాబు, వెంకీ కుడుముల, సందీప్ అలా తెలుసు, అండ్ మీరు మహా వెంకటేష్ మహా, ఎస్, అండ్ వినోద్, వినోద్ మీ సినిమా రాబోతుంది కదా, మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ మెలోడీస్, ఎస్. ఓ కాఫీ షాప్ కోసం చిన్న హైవేలో ఏదో సైట్ ఉండి అది కొట్టేలా చూసి మళ్ళీ వెరీ గుడ్, మంచి సబ్జెక్ట్, చాలా తమాషగా. సో వెంకీని నీ సినిమా ఇప్పుడు నా కథ మీద కూర్చున్నావు, అలాగే ఆయన సాగర్ గారు భీమా నాయకు బాగున్నారు, అదే హసిత్, హసిత్ మీ సినిమా ఇది కదా రాజరాజ చోర, రాజచోర చేసారు మీరు, అది నేను చూసినంత కూడా బాగుంది. అండ్ దెన్ మీరు కలర్ ఫోటో, కలర్ ఫోటో చేసి చూసారు, నేను కూడా చాలా బాగుంది. సందీప్, అండ్ దెన్ వివేక్, వివేక్ మీరు రాబోతున్న సినిమా కదా, అంటే అంటే సుందర, సుందరానికి అంటే సుందరానికి ఏదో అయ్యింది అయితే సుందరానికి ఉప్పిన అనుకోవాలి. దెన్ శైలేష్, ఎస్ శైలేష్ మీరు హిట్ తీశారు, హిట్ టూ కూడా తీశారు, హిందీ కూడా వెళ్తున్నారండి, వెళ్ళారండి, విన్నాను నిజం, చేసి అయిపోయిందా? వావ్ 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 వండర్ఫుల్ అండి, చాలా స్పీడ్ మీద ఉన్నారు, వెరీ గుడ్. చెప్పండి మహా ఏంటి, ఎందుకు మన ఇక్కడ అంటే జనరల్గా మేము ఏదో మా ప్రమోషన్స్ లో మేము ఉంటాము, ఇప్పుడు మీరేమో మా క్లాసులు పేకండి ఆచార్య అని మీరు అనుకుంటున్నారు, ఇది మా సినిమా ప్రమోషన్ ఉపయోగపడతా లేదో తెలియదు కానీ మీకు మాత్రం ఉపయోగపడచ్చు అని అనుకుంటున్నాను, కానీ దాంతో మాకు ఉపయోగపడితే బాగుంటుంది. ఈరోజు ఆచార్య సార్ మీరు, కానీ మా అందరికి మాస్టర్, బిగ్ బాస్, గ్యాంగ్ లీడర్, ఇంకెన్నో సార్. అయితే ఆచార్య సినిమా సందర్భంగా మీ అందరినీ, మిమ్మల్ని మేము అందరం ఆచార్య సంబోధిద్దాం అనుకుంటున్నాం ఇవాళ. అయితే 44 సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితం, 150కి పైగా సినిమాలు, ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు, ఎంతో క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధతతో ఎంత దాకా వచ్చి ఎంతో మందికి ఎన్నో పాఠాలు నేర్పించారు సార్. వాళ్ళల్లో మేమందరం అంటే నటుడిని చూసి చాలామంది పాఠాలు నేర్చుకుని నటులు అవుతారు, కానీ ఇక్కడ చాలామంది దర్శకులు మిమ్మల్ని చూసి పాఠాలు నేర్చుకుని ఇంతమంది దర్శకులం అయ్యాం. మీరు గుణపాఠాలు సినిమాలో రౌడీలకు నేర్పించండి. అయితే ఆచార్యగా ఈరోజు మా అందరికీ మీరు మాకెవరు అనేది మేము పరిచయం చేసుకుంటాం ముందుగా, ఆ తర్వాత మీ దగ్గర నుంచి మాకున్న అంటే చిన్న చిన్న సందేహాలు పెంచుకుంటాను, మాకున్న చిన్న చిన్న సందేహాలు, అలాగే లోపల ఎన్నో ఇప్పుడు కొత్తగా ప్రయాణం చేస్తున్నాం, మొదలు పెట్టాం ప్రయాణం, మీ 44 సంవత్సరాల ఈ ఉపయోగపడేలాంటి టిప్స్ ఇస్తారని ఇక్కడికి వచ్చాను సార్. అంతా
అంత సీన్ నాకు ఉంటుందా? మామూలుగా ఇట్లా స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ లాగా చిరంజీవి సిలబస్ నాకు తెలిసిన దాంట్లో నాకు ఉపయోగపడ్డవి, నేను నేర్చుకున్నవి ఆయా సందర్భాల్లో, ఆయా సంఘటనల నుంచి, ఆయా మనుషుల నుంచి, హౌ టు బి, హౌ నాట్ టు బి అనేది తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అవి నేను నా కెరీర్ మలుచుకోవడంలో నేను వాటిని ఉపయోగించుకున్నాను. అలాంటివి మీకు కనుక ఉపయోగపడితే ఖచ్చితంగా నేను చాలా సంతోషిస్తాను. ఈ ఆచార్య సినిమా మీరు ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆచార్య దేవోభవ, ఆచార్య రక్షోభవ అనే దాంతో ఇదైంది. కాబట్టి అక్కడ ఆచార్య దేవోభవ అంటే ఆచార్యుడు దేవుడితో సమానం, పవిత్రంగా ఉంటుంది. ఆచార్య రక్షోభవ అంటే మీరు రక్షిస్తాడు, చెందాడుతాడు అనేది కనిపిస్తుంది. ఈ రెండింటి కలయిక ఉండబోతుంది అనేది ఖచ్చితంగా. సో ఇంకెన్ని గెసెస్? నాకు పర్సనల్గా సార్ టీజర్ లో లాస్ట్ షాట్ లో మీరు చరణ్ గారు ఉన్నప్పుడు అక్కడ చిరుతపులి కబ్ ఆ చిన్న ఆ పిల్లది షాట్ ఉంది సార్, సో అంత మ్యాడ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ చూసినప్పుడు అసలు అంత సటిల్గా ఉండి ఇద్దరిని చూసి అటు చూడంగానే గూస్ బంప్స్ వచ్చింది. సో మీ ఇద్దరు కెమిస్ట్రీ, మీ ఇద్దరు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ట్రైలర్ సార్ అంత బాగుంది, 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 బాగుంది అనుకుంటున్నాం. ఆ లాస్ట్ బాల్, ఆ లాస్ట్ షాట్ మాత్రం సిక్స్ సార్, లాస్ట్ బాల్ లో సిక్స్ కొట్టేసారు మీరు కానీ, అది అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది సార్. ఆ లాస్ట్ షాట్ మాత్రం దాన్ని టు సమదర్ లెవెల్ సార్. చిరుతపుల్లి ఇలా నన్ను నడుచుకుంటూ రావడం కూడా ఎలా ఎలా అనుకుంటూ నన్ను చూసుకుంటూ వచ్చారు చూసారా? థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రైలర్, అది టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చిన్న యాంటిసిపేషన్ అంటే మీరు ఎప్పుడు కామ్రేడ్స్ దేని తర్వాత అటు వెళ్ళారు, మీకేమో సిద్ధ తెలుసా అని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్గా. సో మీరేమో వచ్చరికి అక్కడ వెంటనే వచ్చరికి దానికి కట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని ఒక యాంటిసిపేషన్ అయితే ఉంది. దాంట్లో ఆచార్య ఏం చేశారు, సిద్ధ ఏం చేశారు, సిద్ధ కథలో ఆచార్య కథలో సిద్ధ ఉన్నాడు. సో దట్ వాస్ దేర్ అది అది అనుకున్నా ఎలా అది ఉండబోతుంది. ఒక వరల్డ్ కనిపిస్తుంది సార్, దట్ వరల్డ్ లోపలికి వెళ్ళబోతున్నాం అని అయితే తెలుస్తుంది. ఓకే.